3 weeks padthal endukani it's a very lengthy subject how to bring the kingdom of god devuni rajyamu manaku ikkada bhoomi meediki ye vidhanga manam devuni rajyanni mana manchiloki teeskuravachu you know rendu kingdoms operate avutunnayi avu ento manam telusukundam munduga prarthinchukundam parishuddha prema kaligina tandri nammadagina deva నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. నాయన మరొక ఆదివారము మీ సన్నిధిలో సంఘంగా కూడుటకు నువ్వు ఇచ్చిన దయచండి. నీ జ్ఞానాత్మతో నన్ను నింపి నాయన తండ్రి నీ అభిషేకముతో నన్ను నింపి నన్ను నీ బలమైన సాధనముగా వాడుకోమని ఇదిగో నాయన తండ్రి నా నీ పాదముల చేత నన్ను సమర్పించుకుంటూ ఈ కార్యక్రమం అంతటిని నీ చేతికి అప్పగిస్తూ మిక్కిలి వినయముతో నీ కుమారుడైన మా రక్షకుడైన యేసు క్రీస్తు పేరుట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. చాలా ఉన్నాయండి నోట్స్. ఓకే, ఇప్పుడు సహజంగా దేవుడు మనల్ని ఎలాంటి వ్యక్తిగా ఉండమన్నాడండి? పుచ్చుకునేవాడిగా, ఇచ్చేవాడిగా. ఓకే, రైట్. తెలుసో తెలియకో ఇక్కడ ఎంతమందికి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయండి? అయితే మీరు అందరు ఇచ్చేవారే, దేవునికి స్తోత్రము, రైట్? కానీ రాంగ్ ప్లేస్లో ఇస్తున్నారు. వాడు ఎప్పుడు దివాలు ఎత్తేస్తాడో, వాడు ఎప్పుడు ఖాతాలు మూసేస్తాడో, మీ అకౌంట్లోంచి ఎప్పుడు పైసలు తీసేస్తాడో, అది మీ పైసలే. మీ పైసలు తీసుకోవడానికి మీరు ఏం చేయాలి, ఏం చేయాలి చెప్పండి? క్యూలో నించోవాలి, బ్రతిమాలి, అయ్యా బాబు నా డబ్బులు నాకు ఇయ్యరు అనాలా లేదా? ఇచ్చి మళ్ళీ శోధింపబడాలి మనం, రైట్? కానీ దేవుని రాజ్యంలోకి విత్తిన వాడు శోధింపబడండి, ఆశీర్వదింపబడతాడంట. దేవునికి స్తోత్రం. సో మనం అందరము తెలుసో తెలియకో వీఆర్ ఆపరేటింగ్ ఇన్ ద రాంగ్ కింగ్డమ్. మనం ఏం చేస్తామంటే రెండు రాజ్యాలు ఉన్నాయండి, ఒకటి దేవుని రాజ్యము, ఒకటి చెప్పండి ఎవరైనా చెప్తారా? అందరికి తెలుసు ఏ రాజ్యము? వెరీ గుడ్. ఇప్పుడు మత్తయి సువార్తలోని చూద్దామండి 4వ అధ్యాయంలోని 8-9 వచనాలు చూడండి. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి. చూడండి ఏమంటున్నాడంటే, యేసు క్రీస్తు ప్రభుని ఎత్తైన కొండ మీదకి తీసుకొని వెళ్ళి దేవుడు సృష్టించిన లోకాన్ని వాడు దేవుడికి చూపిస్తూ ఏం ఆశ కలిగిస్తున్నాడు అనమాట. మీకు కూడా అదే ఆశ కలిగిస్తున్నాడు. సాతానుడు ఏం చెప్తున్నాడంటే ఇదంతా నాదే అంటున్నాడు, కానీ సృష్టికర్తదని వాడు విషయము మర్చిపోయి ఉన్నాడు. చదవండి ఏం రాయబడి ఉందో అక్కడ. ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిల పడి నాకు నమస్కారం చేసిన యెడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. ఇప్పుడు మీరు సాగిలి పడి నమస్కరిస్తుంది ఎక్కువ దేవునికా, లేకపోతే మీరు పని చేసే వృత్తికా చెప్పండి? అరే చెప్పండింటబ్బా, ఎక్కువ ప్రాధాన్యత మీ జీవితంలో ఏ కింగ్డమ్ కి ఇస్తున్నారు? దేవుని రాజ్యానికి ఇస్తున్నారా, లేకపోతే సాతానుడు చూపిస్తున్న వాడి ఎంత తెలివైన వాడు చూడండి. మీరు సాగిలి పడండి, నా మాట వినండి, ఈ రాజ్యంలో ఉన్న ఐశ్వర్యమును మహిమను ఏమి ఇవ్వడండి, ఇచ్చినట్టు ఇస్తాడు మళ్ళీ, అవునా కాదా చెప్పండి. సో మనము రెండు రాజ్యాల్లో ఆపరేట్ చేయడానికి వీళ్ళు లేదండి. ఏదో ఒక రాజ్యంలో మనం ఆపరేట్ చేయాలి. దట్ హ్యాస్ టు బి ఓన్లీ గాడ్స్ కింగ్డమ్ అండి. దేవుని రాజ్యం ఎంత గొప్పదంటే నీ దగ్గరున్న లేమిని, నీ దగ్గరున్న కలిమిని, నీ దగ్గరున్న లోటుని, యావత్తు నీ దగ్గర ఏదైతే తక్కువ ఉన్నదో అది దేవుని దగ్గరికి తీసుకొని వెళితే దేవుడు దాన్ని సమృద్ధిగా మారుస్తాడు. కొన్ని ఉదాహరణలు మనం బైబిల్లో నుండి చూసి చదువుదామండి. ఐ వాంట్ యూ టు రియల్లీ అండర్స్టాండ్ దిస్. చదువుదామండి, అది ఆ వచనం చదువున్నాను. మహిమ అయిపోయిందా? 2 వచనాలు. ఓకే, వాడు ఏమంటున్నాడంటే మీరు నాకు సాగిలి పడండి, మీరు నాకు బానిసులుగా నా దగ్గర పడుండండి, ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యమును నేను మీకు ఇస్తానంటాడు, ఈ లోకంలో ఉన్న మహిమను నీకు ఇస్తాను. ఇస్తాడండి ఎప్పుడైనా? ఏమండి
ఈ లోకం మనకి ఏదైనా ఇచ్చిందో తీసుకున్నదా మన దగ్గర నుండి? దేవుడు మన దగ్గర నుంచి తీసుకున్నది పాపం ఒకటి. మన శాపము మన పాపము తీసుకొని ఆయన నీతిని దేవుడు మనకు అనుగ్రహించి ఆయన ఆశీర్వాదములు, ఆయన దీవెనలు, ఆయన కృప, ఆయన కనికరం మనకు అనుగ్రహించాడు. దేవుడు మన దగ్గర నుంచి తీసుకున్నది అంతే మన చెడుతానే, కానీ తిరిగి ఇచ్చినది అంతయు మంచివే మనకి. సో సాతనుడు మన దగ్గర ఉన్న మంచివన్నీ తీసేసుకుంటాడు, సంతోషాన్ని తీసుకుంటాడు, సమాధానాన్ని తీసుకుంటాడు, దాని తర్వాత ఆరోగ్యం అని తీసేస్తాడు, అన్ని విషయాల్లోని ఇబ్బందులు పెడుతూనే ఉంటాడు. కానీ వాడు ఇచ్చేది ఏమీ లేదు మనకి, నాశనము తప్ప సైతానుడు మనకి ఇచ్చేది ఏది లేదు. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే దేర్ ఆర్ టూ కింగ్డమ్స్. అపోస్తలైన పౌలు కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, పైనున్న వాటి మీదే మీరు దృష్టి ఎక్కడ పెట్టాలంట? కానీ మన దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? కారుల మీద, బిల్డింగ్ల మీద, ఐశ్వర్యం మీద, సిరి సంపదల మీద, వీటి మీద ఉంటుంది. అయితే చూడండి, మొదటి రాజులు 17వ అధ్యాయంలోని మొదటి వచనము నుండి కొన్ని మనం వచనాలు ధ్యానించుకుందాం. చూడండి, ఎప్పుడైతే ఒక స్త్రీ తన దగ్గర ఉన్న లోటుని ఒక దైవజనుడు చేతిలో పెట్టిందో, దేవుడు ఆ లేమిని, ఆ కొలతని, ఆ కొరతని ఏ విధంగా సమృద్ధిగా మార్చాడు. చాలాసార్లు ఏమైపోతాయంటే మన దగ్గర ఉన్నది దేవునికి ఇవ్వటానికి మనం భయపడతాం, మనం ఆలోచిస్తాం, అమ్మా నీ దగ్గర ఉన్నదంతా దేవునికి ఇచ్చేసి. ఎందుకో తెలుసా? దేవుడు దాన్ని రెట్టింపుగా ఆశీర్వాదకరంగా తిరిగి నీకు ఇస్తాడు. దేవునికి ఇస్తాడు. నీ దగ్గరున్న లేమిని, నీ దగ్గరున్న కొరతని, నీ దగ్గరున్న వెలితిని, నీ దగ్గరున్న యావత్తు ఏదైతే నీ ఇబ్బంది పెడుతుందో. ఎందుకంటే కీర్తనలో 55వ కీర్తన 22వ వచనం చూడండి, 55వ కీర్తన 22వ వచనం ఏమంటాడు? నీ యావత్తు భారము యెహోవా మీద మోపుము, ఆయననే నిన్ను ఆదుకొను, ఆయననే నిన్ను ఆదుకొను. ఇక్కడ చాలా మంది ఉన్నారండి, లేమిలో బ్రతుకుతున్నవారు, ఇబ్బందుల్లో బ్రతుకుతున్నవారు, ఆర్థిక సమస్యలతో బ్రతుకుతున్నారు, అనారోగ్యంతో బ్రతుకుతున్నారు, అనేక రకమైన శోధనలో బ్రతుకుతున్న వారు ఉన్నారు. దే ఆర్ నాట్ ఈవెన్ ఏబుల్ టు మీట్ దేర్ డైలీ నీడ్స్. వారి యొక్క ప్రతిదిన అవసరతల్ని కూడా వారు మీట్ చేయలేని పరిస్థితుల్లో కొంతమంది ఉండే ఉంటారు. మన మధ్య చెప్పుకోవడానికి వారికి భయంగా ఉంటుంది, ఎందుకంటే నా పరిస్థితుల్ని చూసి హేళన చేస్తారేమో, సిగ్గు ఒకటి. కానీ నేను ఏం చెప్తున్నానంటే, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళని అవసరం, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళిన అవసరం. ఈ లోకము తట్టు మీరు చూస్తే, ఈ లోకము తట్టు సహాయం కోసం మీరు చూస్తే, మీకు తిరిగి మిగిలేది అవమానమే తప్ప సహాయము ఏమాత్రము మీకు దొరకదు. చూద్దామండి ఒకసారి మొదటి రాజులు 17వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందాం. అంతట గిలాదు కాపురస్తుల సంబంధీయులు తిష్బీయుడైన ఏలీయా అహాబు వద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను? ఇజ్రాయెల్ దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను 7వ వచనం నుండి చదువు. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయాడు. అతడు యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అని ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరానికి నేను సెలవిచ్చాను. వ్యత్యాసం ఏమిటంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, సారెపాత దగ్గరికి పో, అక్కడ ఒక విధవరాలు ఉంటుంది. విధవరాలు అంటే ఏమిటండి? భర్త లేదు, పాపం సంపాదించుకునే స్తోమత లేదు, లేమి ఉన్నది, కొరత ఉన్నది, అన్నీ ఉన్నది. కానీ దేవుడు ఉద్దేశం చూడండి, ఎంత మంచి ఉద్దేశం. ఇక్కడేమో అన్నీ ఎండిపోయాయంట, తినడానికి తిండి లేదు. ప్రవక్తుడికి దేవుడు చెప్తున్నాడు, సరే బాత నువ్వు ఒక ఊరికి వెళితే అక్కడ ఒక విధ్వరాలు ఉంటుంది, ఆ విధ్వరాల దగ్గరికి వెళ్ళు, నీకు కావలసిన సహాయము ఆమె చేస్తుంది. కానీ ఆమె దగ్గర సహాయం చేయటానికి ఏమీ లేదు. సహాయం చేయడానికి వాస్తవంగా ఆ విధవరాల దగ్గర ఏదైనా ఉన్నదా? మనం ఆ విషయం కూడా చదువు చూద్దామండి, చదువుకుందాం. అందుకు అతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవిని వద్దకు రాగా, ఒక విధవరాలు అతని కట్టెలు ఏడుచుండుట చూచి ఆమెను పిలిచి, తాగుటకాయ పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతను ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. చూడండి,
ఆమె మనసులో ఏదో ఉన్నది. ఇక్కడ చాలా మంది మనసులో ఒకటి ఉండొచ్చు, నా జీవితము బాగుపడదు, నా బ్రతుకు బాగుపడదు, నా పరిస్థితులు బాగుపడవు, నా జీవితము మారదు, నేను ఇంత అవమానాల్లో నేను బ్రతకటం అవసరమా అని చాలా మంది డిప్రెషన్కి గురైపోతూ ఉంటారు, ఒంటరితనానికి గురైపోతూ ఉంటారు. సిగ్గుని వారు తట్టుకోలేక, అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకోవడానికి వారు ఆలోచిస్తూ ఉంటారు. మనసులో మనసు బయటికి ఎవరికి తెలియదు, సేమ్ ఈ స్త్రీలాగే ఇలాంటి విధ్వరాలు లాంటి ఆలోచన కలిగిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి ఆలోచన ఎవడు పెడతాడో తెలుసా? ఎవడు పెడతాడండి? సైతానుడు పెడతాడు. నీ ప్రాణాలు నువ్వు తీసుకునే లాంటి ఆలోచన ఎవడు పెడతాడండి? సైతానుడు పెడతాడు. ఎప్పుడు పెడతాడు? నువ్వు వాడి రాజ్యంలోని ఉన్నంత వరకు వాడు నీ ప్రాణాలు తీయటానికి వాడు ఆశ కలిగి ఉంటాడు. అయితే ఈ లేమి కలిగిన స్త్రీ దగ్గరికి ఈయన వెళ్ళి మొట్టమొదటిగా, నాకు కాస్త నీళ్ళు, ఆమెమో ఆమె పని చేసుకుంటుంది, కట్టెలు ఏరుకుంటుంది. ప్రవక్తుడు వెళ్ళాడు, ఏలియా వెళ్ళి అడుగుతున్నాడు, నాకు కాస్త మంచినీళ్ళు పెట్టు, మంచినీళ్ళు తీసుకొచ్చాడు, ఇప్పుడు నాకు తినడానికి ఏమి ఇస్తావు అని అడుగుతాడు. అయినను ఓర్పు కోల్పోలేక, సహనము కోల్పోకుండా ఆ స్త్రీ చెప్పిన మాటలు ఏంటో మనం ఒకసారి చూద్దాం. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు, గుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దలు ఉన్నవే, కానీ అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునేవాళ్ళని కొన్ని పులలు ఏరుటకై వచ్చి తినలేను. చూడండి, చాలా మంది ఇదే పరిస్థితుల్లో బహుశా ఆలోచిస్తున్నారు, నా దగ్గర ఇవ్వటానికి ఏముంది? ఆ దైవజనుడికి, ఆ ప్రవక్తుడికి చెప్తుంది, నా దగ్గర ఏమున్నది? చావు తప్ప నా దగ్గర ఏ దారి మిగలలేదు, నా దగ్గర నీకు ఇవ్వటానికి ఏమి లేదు. అసలు మిగిలింది కాస్తంత నేను నా కుమారుడు తిని చచ్చిపోదాము అనుకుంటున్నాం. యేసుక్రీస్తు మన దేవుడేమో ప్రవక్తుడికి చెప్తాడు, నువ్వు సారే పాత్రకు పో, అక్కడ విధవరాలు ఉంటుంది, ఆమె నిన్ను పోషిస్తుంది. కానీ పోషించే పరిస్థితిలో ఉన్నదా? పోషించే పరిస్థితిలో లేదు. చూడండి, దేవుని ఆలోచనలకు మన ఆలోచనలకు చాలా తేడా ఉంటుంది. దుష్టుడు ఏం చేస్తాడంటే, నువ్వు చచ్చిపోయి నువ్వు ఎందుకు పనికి రావు, నువ్వు ఏమి చేయలేవు, అయిపోయింది నీ లైఫ్, ఇక్కడతో అయిపోయింది, నువ్వు పైకి రావు, నువ్వు ఎదగవు అని చెప్పి 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 మానసికంగా మనల్ని వేదనకి గురి చేసి మన ప్రాణాలు తీసుకునేలాగా దుష్టుడు చేస్తాడు. కానీ దేవుడికి ఇంకొక ప్రణాళిక ఉన్నదండి. జీవమును, అత్యధిక జీవమును ఇయ్యడానికి వచ్చానన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రము. రైట్, ఇప్పుడు చూద్దామండి ఏం జరిగిందో అక్కడ ఒకసారి చూద్దాం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు. మొట్టమొదటిగా ఏమన్నాడు? మీ అందరికి దేవుడు ఈరోజు అదే చెప్తున్నాడు. లేమి ఉందా? కొరత ఉందా? కొరత ఉన్నదా? ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయా? శ్రమలు ఉన్నాయా? శోధనలు ఉన్నాయా? చచ్చిపోదాం అనుకుంటున్నారా? దేవుడు ఒకటే అంటున్నాడు, భయపడకూడి. ఏమంటున్నాడు? ఇక్కడ చాలా మంది ఉన్నారండి మానసికంగా బాధపడుతున్న వారు, చాలా మంది మన మధ్యలో ఉన్నారు, కానీ బయటికి నవ్వుతున్నారు, సంతోషంగా కనిపిస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ఏదైతే మనసులో ఆలోచిస్తున్నారో ఆ నిర్ణయాలు మీరు తీసుకోకుండా మీరు నిలకడగా ఉండండి, భయపడకండి, నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు. అది ఏ పరిస్థితి అయినా కావచ్చు, ఏ సందర్భమైనా కావచ్చు, మీరు ఎలాంటి కష్ట నష్టాల్లో ఉన్నా కూడా దేవుడు ఒకటే అంటున్నాడు, మీరు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని ఆ ప్రకారం నిర్ణయాలు తీసుకోకండి. ఈ స్త్రీ తీసుకున్నట్టు, ఈ స్త్రీ ఏదైతే తన ప్రాణాలు తీసుకోవాలనుకున్నట్టు, దయచేసి మీరు కూడా అలాంటి ఆలోచనలు కలిగి ఉండకండి, భయపడకూడి. నా దూతని నీ దగ్గరికి పంపిస్తాను నీకు సహాయం చేయడానికి. అమ్మా, దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన రాజ్యములోని సమృద్ధి తప్ప లేమి కొలత వెలితి లేనే లేదు. చూద్దాం ఏం జరుగుతుందో అక్కడ. భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొక్కకు తీసుకొని రమ్ము. ఆమె మనసులో అనుకుంటుంది, ఈడేంటండి, నేను చచ్చిపోదానుకుంటే ఇంతది ఉన్నది కూడా ఆయననే అడుగుతున్నాడు, ఈయనే మనిషి అన్నదా? లేదు, నేను చెప్పినట్లు చేయి. ఈరోజు నేను కూడా మీకు అదే చెప్తానండి, వాక్యం ప్రకారం చెప్పినట్టు చేయండి, దేవుని మాట ప్రకారం చెప్పినట్టు చేయండి, ఆయన్ని నమ్మండి, అంతే మీరు చేయవలసింది. మీరు చేయవలసింది పెద్ద పని ఏమి కాదు, జస్ట్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. మీరు ఊరకనే నిలిచి ఉండండి,
అంటున్నాడు దేవుడు. యుద్ధము యెహోవాది. మీరు ఊరకనే నిలిచి ఉండండి, నన్ను నమ్మండి అంటున్నాడు. దట్ ఇస్ ఆల్ వి బిలీవర్స్ హ్యావ్ టు డూ. క్రైస్తవులుగా మనం చేయవలసింది ఏమిటంటే, ఇఫ్ యూ హ్యావ్ టు ట్యాప్ ఇన్ టు గాడ్స్ కింగ్డమ్, దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించి అందులో ఉన్నది భూలోకంలోకి తీసుకొని రావాలంటే కేవలము నువ్వు చేయవలసింది ఆయన్ని విశ్వసించాలి, ఆయన్ని నమ్మాలి. ఫెయిత్ ఆపరేట్స్ అండ్ బ్రింగ్స్ ద సూపర్ న్యాచురల్ టు ద న్యాచురల్. అదృశ్యమైన వాటిని ఉన్న వాటిగా రుజువు చేస్తుందంట నీ విశ్వాసము. దేవునికి స్తోత్రం. సో వెన్ యూ ఆపరేట్ ఇన్ ఫెయిత్ యూ కెన్ బ్రింగ్ గాడ్స్ కింగ్డమ్, దేవుని రాజ్యమును మన లోకానికి మనం తీసుకురాగలుగుతాం. ఎప్పుడు? ఆయన విశ్వసించినప్పుడు, ఆయన మనము నమ్మినప్పుడు. ఈ స్త్రీ కూడా ప్రవక్తుడు చెప్పిన మాట ప్రకారం చేసింది. ఏం చేసిందో చూడండి. ఆమె పరిస్థితులు ఇప్పుడు ఈ భూలోకం మీద, ఈ భూలోకము ఇప్పుడు ఎవరు శాసిస్తున్నాడండి? సైతానుడు శాసిస్తున్నాడు. సైతానుడు శాసిస్తున్నప్పుడు దేవుని పిల్లలకి ఏదో ఒక శోధన పెడుతూనే ఉంటాడు. ఎవరిని శోధించాడు సైతానుడు చెప్పండి? ఎలాంటి వారిని శోధించాడు? ఎవరైతే వాళ్ళతో సత్సంబంధము కలిగి ఉన్నారో వారిని శోధించాడు. ఎవరైతే దేవుని మార్గములో నడవాలనుకుంటున్నారో, దేవుని రాజ్యముని ఇక్కడ తీసుకొని వచ్చి వాడి రాజ్యముని తొలగించాలనుకుంటున్నారో వారికి శోధనలు పెడతాడు దుష్టుడు. ఆ శోధనలో మనల్ని నెట్టేసిన తర్వాత దేవుని తట్టు చూడటం మానేసి మానసికంగా మనం కృంగిపోయి మన ప్రాణాలు మనం తీసుకునేలాగా దుష్టుడు ఆలోచన కలిగి ఉన్నాడు. బట్ వీ హ్యావ్ ఆల్ సమస్త ఆధిక్యత, సమస్త శక్తి దేవుడు మనకు అనుగ్రహించాడు. పైన ఉన్న వాటిని మనం ఇక్కడ పొందుకోవడానికి దేవుడు కృపని మనకు అనుగ్రహించాడు. ఆయన రాజ్యంలో ఉన్న వాటిని అంతటిని మనం భూమి మీద ఉండగానే అనుభవించడానికి దేవుడు మార్గము కూడా క్రీస్తు ద్వారా మనకి కలుగ చేసి ఉన్నాడు. వీ కెన్ ఎంజాయ్ ఎవ్రీథింగ్ బట్ ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు బిలీవ్ గాడ్. ఇక్కడ చూడండి ఏం చేసిందో ఆమె. అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఇద్దరు తీసుకొని రాము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పమును చేసుకొను. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, గుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా. భూమి మీద దేవుడు వర్షము కురిపించే వరకు, కురిపించే అంటే కురుస్తూనే ఉంటది కదండి వర్షం. వర్షం కురుస్తూనే ఉంటది కదా. ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ ఇయర్, ఆ సంవత్సరం సరిపోయేంత దేవుడు సమృద్ధి కలుగు చేస్తాడు లేదా చూడండి ఎంత చక్కటి మాట. యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారిను అనేక దినములు భోజనము చేయించు. దేవునికి స్తోత్రం. ఏ స్త్రీ అయితే ఈ భూలోకము మీద ఒక రొట్టె ఆమె కోసము ఆమె కుమారుడి కోసము పెట్టి తిని చచ్చిపోదాం అనుకున్నదో, అదే స్త్రీ, అదే పరిస్థితులు అనుభవించిన స్త్రీ సమృద్ధిలో జీవించగలిగిందంట. దేవుని ఎలా ట్రాన్స్ఫర్ అయిందండి ఇది, ఎలా కలిగిందండి ఇది చెప్పండి, మీరే చెప్పండి. అందరు చాలా మంది జీవితాల్లో ఇక్కడ లోటు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, శోధనలు ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, కానీ మనం ఏమి చేస్తామంటే దేవుని వైపు చూడకుండా లోకము వైపు సహాయం కోసం చూస్తాము. కాబట్టి దుష్టుడు మనకి సహాయం కలుగే చేయడండి. మనకి సహాయం ఎక్కడి నుంచి దొరుకును? యెహోవా యుద్ధ నుండే సహాయం దొరుకును. అందుకనే దేవుడు ఈరోజు స్పష్టంగా మనతో చెప్తున్నాడు, ఎప్పుడైతే ఆ ప్రవక్తుడు చేతిలో ఆమె దగ్గర ఉన్న కొరతని తీసుకొచ్చి పెట్టిందో, ఆ ప్రవక్త ఎప్పుడైతే దాన్ని ఆశీర్వదించాడో, అక్కడ ఒక ట్రాన్స్ఫర్ జరిగిందండి. ఈ లోకంలో ఉన్న సైతానుడు ప్రభుత్వము నుండి దేవుని రాజ్యంలోకి ఎప్పుడైతే అది ట్రాన్స్ఫర్ చేయబడ్డదో అది సమృద్ధిగా మారిపోయిందంట. అందుకని ఈరోజు చెప్తున్నాను, మీ దగ్గర ఏదైనా లోటు ఉన్నదా, ఏదైనా ఇబ్బంది ఉన్నదా, కష్ట నష్టాలు ఉన్నాయా, శ్రమలు ఉన్నాయా, ఈ లోకంలో మీరు బాధలతో పీడింపబడుతున్నారా, వాటి యావత్తును యెహోవా మీద మోపండి. గాడ్ వాంట్స్ టు ట్రాన్స్ఫర్ యువర్ లైఫ్స్. మీ జీవితాన్ని దేవుడు మార్చాలని ఆశ కలిగి ఉన్నాడండి. మీ జీవితముల ద్వారా అనేకులు దీవించబడాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు.
సైతానుడికి ఏం ఆశ తెలుసండి? నీవు ఎవరికి దీవెనకరంగా ఉండకూడదు. దేవుని ఆశ తెలుసండి, నీవు అనేకులకి దీవెనకరంగా ఉండి అనేకులకి అప్పు ఇచ్చేవాడుగా ఉండాలని దేవుడు నీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు. అయితే ఆ ఆశ నెరవేర్చకుండా ఉండాలంటే నిన్ను శోధనలోకి నెట్టివేయాలి. శోధనలో పడిపోయినప్పుడు, శ్రమంలో పడిపోయినప్పుడు దేవుడు ఒకటే మాట అంటున్నాడు, భయపడుకుడి. ఎప్పుడైతే భయపడతావో నువ్వు దేవుని రాజ్యములో ప్రవేశించకుండా ఈ సైతానుడి రాజ్యములో నువ్వు ఉండిపోయి అనేక శ్రమలు ఇంకా నువ్వు అనుభవించవలసి అవసరం ఉంటుంది నీకు. మరి అదేవిధంగా రెండో రాజు 4వ అధ్యాయం చూద్దాం. రెండో రాజు 4వ అధ్యాయం మొదటి నుంచి. అతడు ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెరిమిటి చనిపోయాను, అతడు యెహోవాయందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై. ఈ స్త్రీ దేనితో బాధపడుతుందంట? మీరే చెప్పండి. అప్పులతో బాధపడు. అప్పులు ఉన్నవాడు చాలా మంది ఉన్నారు, అవునా కాద? అప్పులతో ఎవరు బాధపడటం లేదో నాకు చెప్పండి. ఉన్నారా ఎవరైనా అప్పులు లేకుండా ఉన్నవారు? అందరూ అప్పులు బాలే. ఓకే సిస్టర్, ఒకరు చేస్తారు, దేవునికి స్తోత్రం. అయితే మీరు దగ్గర ఉన్న సమృద్ధిని మాతో పనిచేసుకోండి. రైట్, ప్రైజ్ ద లార్డ్. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే దేవుడు అందుకొరకే నిన్ను సమృద్ధిలోను ఉంచాడు. లేని వారికి నువ్వు దీవెనకరముగా ఉండటకు దేవుడు నిన్ను లేవనెత్తాడు, ఆశీర్వదించాడు, నిన్ను రక్షించుకున్నాడు. ఇక్కడ చూడండి, ఈ స్త్రీ అప్పులు పాలైపోయి అప్పుల్లో బ్రతుకుతుందంట. అప్పుల్లో ఉన్న వారు అవమానంలో బ్రతుకుతూ ఉంటారు, తల ఎత్తుకొని తిరగలేరు సమాజంలో. రైట్, ఈ స్త్రీ పరిస్థితి కూడా అదే. చూద్దాం ఏం జరిగిందో అండి. అప్పుల వాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండటకై వారిని పట్టుకొని పోవటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, చూడండి ఆమె భయపడిపోతుంది. ఇప్పుడు నేను అప్పు తీర్చలేకపోతే నా దగ్గర ఉన్న ఇద్దరు బిడ్డల్ని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయి దాసులుగా వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, పనివారుగా బానిసులుగా వారు బంధిస్తారు నా కుమారులను, దయచేసి నీవు నాకు సహాయము చెయ్యి. చేశాడా లేదా దేవుడు చూద్దామండి, ఎలా సహాయం చేశాడో కూడా చూద్దాం. ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనను. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది. అది ఇక్కడ కూడా ఏమో చూడండి, ఆల్వేస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ గవర్నమెంట్ అంటాను నేను దీన్ని. ప్రభుత్వాలు మారుస్తున్నాడు అక్కడ. సైతానుడి యొక్క ప్రభుత్వముని తీసివేసి దేవుని యొక్క ప్రభుత్వములోకి ఆమె ప్రవేశించులాగా ఆ ప్రవక్తడు, ఆ దాసుడు ఆమెకి కృపని కలుగ చేస్తున్నాడు. ఆమె దగ్గర ఏమున్నదంటే ఏమి లేదు, అప్పులు తప్ప అవమానాలు తప్ప నా దగ్గర ఏమి లేవు, కష్టాలు తప్ప నా దగ్గర ఏమి లేవు. అయినను ఆ ప్రవక్తుడు ఏమంటున్నాడంటే, నీ దగ్గర ఏమున్నది నా దగ్గరికి తీసుకురా, నా దగ్గర వట్టి కొండ ఉంది అండి అన్నది. ఏమున్నదంట? ఖాళీ కుండ ఉన్నది, అందులో ఏమి లేదు, ఖాళీది. చూడండి, దేవుడికి నువ్వు ఏమి ఇవ్వలేకపోతున్నావని భయపడకండి. ప్రభువా, నీకు ఇవ్వటానికి కూడా నా దగ్గర ఏమి లేదు తండ్రి, నేను ఇచ్చే పరిస్థితిలో కూడా లేను ప్రభువా, సంఘానికి నేను సహాయం చేసే పరిస్థితిలో కూడా లేను, నీ రాజ్యము కట్టడానికి పరిస్థితిలో లేను, అప్పులలో అవమానాల్లో సిగ్గులో నేను బ్రతుకుతున్నాను ప్రభువా, నీ దగ్గరికి ఇవ్వటానికి కూడా, నా తీసుకురావటానికి కూడా నీ దగ్గరికి, నా దగ్గర ఏమీ లేదు అనుకునే వారు మీరు మీలో ఎవరైనా ఉంటే ఈ ఆలోచన మార్చేయండి. దేవుడు ఏమంటున్నాడంటే, నీ అవమానానికి ప్రతిగా రెచ్చింపు ఘనతను నీకు కలుగజేస్తానంటున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫర్ హిస్ గవర్నమెంట్ ఇంటి యొక్క ఆయన ప్రభుత్వము ఆయన రాజ్యముని ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఈ యొక్క సైతాను రాజ్యంలోని ఆయన రాజ్యాన్ని నీ జీవితంలోకి ప్రవేశింపజేస్తాడు. ప్రవేశింపజేసినప్పుడు ఆయన రాజ్యములో సమృద్ధి తప్ప లేమీ లేదంట దేవునికి స్తోత్రం. అయితే ఆ స్త్రీ ఇచ్చింది ఏమిచ్చింది ప్రవక్తుడికి? ఖాళీ కుండనిచ్చింది. ఆ ఖాళీ కుండని తీసుకున్నాడు. చూద్దాం ఏం జరిగిందో అని.
అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలు అన్నిటిని ఎరవు పుచ్చుకొను, అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి. చూడండి మన చూడండి ఎంత తెలివిగా రాయబడిందో ఇక్కడ. సహజంగా ఏదైనా వస్తువు ఇవ్వమంటే వారు ఇవ్వరు, అవునా? ఖాళీది ఏదైనా ఇవ్వమంటే అందరు ఇస్తారు, అవునా కాదా? సహజంగా మీ దగ్గర ఉన్న బియ్యం గంపడి బియ్యం నాకు ఇవ్వండి అంటే గిన్నెలో వేసి ఇస్తాడా? ఎవరి మీ దగ్గర ఖాళీ పాత్ర ఉంటే ఇవ్వండి నేను మళ్ళీ తిరిగి ఇచ్చేస్తానంటే ఇస్తారా? లేదా ఖాళీయే కాబట్టి వాడికి పోయేది ఏమీ లేదు. ఈ లోకము మనకి ఇచ్చేదంతా వట్టివే, ఖాళీవే. ఆయనను భయపడకూడు అంటున్నాడు దేవుడు, ఆయనను చింతించకూడి అంటున్నాడు దేవుడు. ఖాళీగా ఉన్న వాటిని కూడా నీ గిన్నె పారి పొంగి పూర్ల విధంగా నేను మార్చగలుగుతాను అంటున్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. మీ దగ్గర ఖాళీ కుండ ఉన్నదా, ఖాళీ పాత్ర ఉన్నదా, ఖాళీ వస్తువు ఉన్నదా, దేవుడు అంటున్నాడు నా యొద్దకి తీసుకురా. నీ దగ్గర పెట్టుకున్నంతసేపు అది ఖాళీగానే ఉంటుంది. ఎవండి ఒక మాట అడుగుతాను, పిడికిలు బిగించి ఎవడైనా అన్నం తినగలుగుతాడా? మీరే చెప్పండి. పిడికిలు బిగించుకొని మనం ఏ పనైనా చేయగలుగుతాం, పిడికిలు బిగించి ఎవరికైనా సహాయం అయినా చేయగలుగుతామా? మీరే చెప్పండి. పిడికిలు బిగించినంత వరకు నీ దగ్గర ఉన్న కొరత లేమి, అన్ని దరిద్రం అన్ని నీ చేతిలో పట్టుకున్నంత వరకు అది నీ దగ్గరే ఉంటుంది. నువ్వు ఇలా విడిచిపెట్టేసావు అనుకో అది నీ యొద్ద నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు దేవుని దీవెనలు ఆశీర్వాదములు నీ జీవితంలో ప్రవేశించడానికి ఒక గొప్ప ఆస్కారం ఉంటుంది నీ జీవితంలో. చాలామంది ఇలాగే బ్రతుకుతున్నారండి. వారు పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడటం లేదు, వారు బాధని శ్రమలని అవమానాన్ని కష్టాన్ని వారు పట్టేసుకుంటున్నారు. దేవుణ్ణి నమ్మటం లేదు, దేవుడు నా లైఫ్ని మార్చడేమో అనే ఆలోచనలతో చాలామంది బ్రతుకుతున్నారు. బట్ గాడ్ ఇస్ సేయింగ్ నీ దగ్గర ఉన్నది నా యొద్దకి తీసుకురా అంటున్నాడు. అదే పని ఆ స్త్రీ చేసింది. అప్పుల్లో ఉన్న స్త్రీ దగ్గర ఖాళీ ఉండకపోతే ఏముంటాయండి? అప్పులు పాలైపోయిన వారి జీవితంలో నిండిపోయిన గిన్నెలు ఎక్కడైనా ఉంటాయండి? ఆ పూట ఒక్క పూట గడిస్తే చాలు అనుకుంటారు అప్పులు పాలైపోయిన వారు. కానీ దేవుడు అంటున్నాడు ఆ ఖాళీ గిన్నెనైనా నా దగ్గరికి తీసుకురా. నీ దగ్గర చాలా కాలము నువ్వు పెట్టుకున్నావు, తీసుకురా. ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా ఆమె అతని వద్ద ఆమె దగ్గర ఎంత నూనె మిగిలిందంటండి? కొంచెం నూనె కదండి. ఆ పెద్ద కుండలోని ఆ పాత్రలోని ఆ కొంచెం నూనె పోయమన్నారండి. పోస్తూనే ఉందంట, పోస్తూనే ఉందంట, పోస్తూనే ఉందంట, అది ఆగలేదంట. దేవునికి స్తోత్రము. ఒక్కసారి దేవుడు రాజ్యముని జీవితంలోకి ప్రవేశిస్తే ఎవ్వడు దాన్ని ఆపలేడని దేవునికి స్తోత్రం. కానీ మనమే దేవుని రాజ్యానికి ఆటంకముగా నిలుస్తున్నాం. ఎందుకో తెలుసా? మన దగ్గర పిడికిలు బిగించి దేవునికి ఇవ్వాల్సింది మనం ఇవ్వకుండా దాన్ని పట్టుకుంటున్నాము కాబట్టి ఈ రాజ్యంలో మన జీవితము మార్చబడటం లేదు. యూ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ టు గాడ్స్ గవర్నమెంట్. ట్రాన్స్ఫర్ జరగాలి. యేసుక్రీస్తు ప్రభు వారు 5 రొట్టెల్ని 2 చేపల్ని ఏం చేశాడండి? మీరే చెప్పాలి. అంటే ఈ భూమి మీద అంతమంది జనులు ఉన్నప్పుడు లోటు ఉన్నదా, కొరత ఉన్నది కదా, కలిమి ఉన్నది కదా, 5000 మందికి 5 రొట్టెలు ఎక్కడైనా సరిపోతాయంటే మీరే ఆలోచించు. ఎప్పుడైతే ఆ లోటుని తీసుకొని వచ్చి యేసయ్య చేతిలో పెట్టారో అది సమృద్ధిగా మారిపోయి 12 గంపలు మిగిలాయంట. దేవునికి స్తోత్రం. దేర్ వాజ్ అ ట్రాన్స్ఫర్, ఒక స్విచ్ జరిగింది, గవర్నమెంట్ స్విచ్. సైతానుడి రాజ్యం తొలగింపబడ్డది. శ్రమలు, అవమానాలు, అప్పులు, పాలు అన్ని తొలగింపబడి సమృద్ధి దేవుడు కలుగజేసి సమృద్ధితో పాటు వారి గిన్నె పొంగి పారి పొర్లు విధముగా ఆశీర్వాదములు వారు పొందుకున్నారంట. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు చెప్తున్నాడు నీ దగ్గర ఉన్నది శ్రేష్టమైనది ఏంటో తెలుసా? నాకు ఇవ్వగలిగినది నీ సమయము. నీ సమయం నాకు ఇచ్చి చూడు, ఏ విధంగా దాన్ని ఆశీర్వాదకరముగా నేను మారుస్తాను. దుష్టుడు నీ సమయాన్ని దొంగలిస్తున్నాడు,
వాక్యము చదవటానికి సమయం లేదు, ప్రార్థించడానికి సమయం లేదు, సంఘములో పాల్గొనడానికి సమయం లేదు. అన్నిటికీ మనం సమయం కేటాయిస్తున్నాము, కానీ దేవునికి ఇవ్వవలసింది మనం నిజంగా ఇస్తే ఇచ్చినది దేవుడు ఎప్పుడు దాచుకోడట. సమృద్ధిగా దేవుడు దానిని తిరిగి మారుస్తాడు. నీ హృదయాన్ని ఇవ్వండి, దేవుడు దాన్ని మారుస్తాడు. నీ జీవితాన్ని ఇవ్వండి, దేవుడు దాన్ని మారుస్తాడు. నీ లేమిని, నీ కొరత అన్నిటినీ దేవుడికి ఇవ్వండి, దాన్ని మారుస్తాడు. ఈ భూమి మీద ఉన్నదంతా సైతానుడు అంటున్నాడు, ఇదిగో యేసయ్యా నువ్వు నాకు సాగుపడు, నా ముందు నమస్కరించు, ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యమును మహిమను నేను నీకు ఇస్తాను. అదే ఆశ ఈరోజు మన అందరికీ సైతానుడు చూపిస్తున్నాడు. నేను అందుకనే అన్నాను, మీరు అందరు ఇచ్చేవారుగా ఉన్నారనే విషయం కూడా మీకు తెలియకుండా మీరు బ్రతుకుతున్నారు. ప్రతి నెల మీరు తప్పిపోకుండా బ్యాంక్కి వెళ్తారా లేదా మీరే చెప్పండి. అరే చెప్పండి అబ్బా, నాకు వినిపించలేదు. అందరు వెళ్తారా లేదా? బ్యాంక్ అకౌంట్స్ ఎంతమంది ఉన్నాయి చేతులు ఎత్తు? పెద్దయ్య గారికి లేదనుకుంటా. క్రమక్రమంగా మనం పైసలు జమ చేయటానికి ఎక్కడికి వెళ్తున్నామంట, ఎందుకు వెళ్తామో తెలుసండి. వాడు ఒక చిన్న ఆశ కలిగించాడు, 6% ఇంట్రెస్ట్, 7% ఇంట్రెస్ట్, 8% ఇంట్రెస్ట్. దేవుడికి ఇంట్రెస్ట్ కాదమ్మా, మల్టిప్లికేషన్ మాత్రమే తెలుసు. దేవుడికి స్తోత్రం. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు మీ బ్యాంక్ ఇస్తాదా? మీరే చెప్పండి అయ్యగారు, మీరే చెప్పండి. నువ్వు 100 పెడితే 30 అంతలు నువ్వు పొందుకుంటావా? 60 అంతలు పొందుకుంటావా? 100 అంతలు పొందుకోగలిగితే ఏ బ్యాంక్ ఇస్తారండి? అయినను దాని మీదే మన నమ్మకం. అక్కడ పెడితేనే మన డబ్బు చాలా సేఫ్గా ఉంటుంది. చూడండి, దుష్టుని రాజ్యాన్ని మనం ఏ విధంగా పెంపొందిస్తున్నామో, ఏ విధంగా మనం సపోర్ట్ చేస్తున్నామో. ఇక్కడేమో దేవుని, మనం దేవుని రాజ్యం కట్టాలంటే ఏం కావాలండి? ఏం కావాలి? ఫైనాన్షియల్ సిస్టమ్, బ్యాంకింగ్ సిస్టమ్ ఎవరు నడిపిస్తున్నారండి? మీరే చెప్పాలి. ఫైనాన్షియల్ సిస్టమ్, బ్యాంకింగ్ సిస్టమ్ ఎవరు నడిపిస్తున్నారు? నేను ఒక మాట చెప్తానండి, వారు పన్నులు కట్టమని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు పేతురుకి ఒక మాట అంటాడు, నువ్వు గాలము వేసి చూడండి, పైసలు ఉన్నాయి చేతిలో, మీరే ఒక మాట అడుగుతున్నాను, ఆయన చేతిలో పన్ను కట్టడానికి పైసలు ఉన్నాయా? అప్పులు తీర్చడానికి మీ దగ్గర డబ్బులు లేవు, పన్నులు కట్టడానికి మీ దగ్గర డబ్బులు లేవు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, పేతురు నువ్వు వెళ్ళి గాలం వేసి ఒక చేప పట్టుకొని దాని నోరు తెరువు, అందులో 2 దినాలు ఉంటాయి. దేవుని దగ్గరికి వెళ్ళండి, లేని వాటిని కూడా ఉన్న వాటిగా కలుగ చేస్తాడండి దేవుడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. మీ లేమిని, మీ కొరతని అన్నిటినీ సమృద్ధిగా మార్చగలుగుతాడు. పేదరు ప్రశ్నించలేదు, దేవుడా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, నా దగ్గర అయితే రూపాయి లేదు అని ప్రశ్నించలేదు, గ్యాలం వేయమన్నాడు. అసలు నీ వాడు అడిగే ప్రశ్నకి నువ్వు ఇచ్చే సమాధానికి ఏమైనా అసలు సంబంధం ఉందా? వాడేమో డబ్బులు అడిగితే నువ్వు చేప పట్టుకోమంటావేంటి? వాడేమో డబ్బులు అడుగుతున్నాడు, పన్ను కట్టమంటున్నాడు, నువ్వేమో చేప పట్టుకోమంటున్నావు. నువ్వు పట్టుకో అయ్యా చేపని, నేను చెప్పింది చెయ్యి, నా మాట ప్రకారం చెయ్యి, సమస్తము నీకు సమకూరుస్తానంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రము. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అంటాడండి, ద లార్డ్ షెల్ సప్లై ఆల్ మై. ఓ తెలుసా మీకు, చదవండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మీ ప్రతి అవసరమును తీర్చును. సో దేవుని దగ్గరికి మీ లేమిని, మీ కొరతని, మీ కొరతని తీసుకొని వెళితే ట్రాన్స్ఫర్ ఆఫ్ గవర్నమెంట్స్ జరుగుతాయండి, ప్రభుత్వాలు మారుతాయి. సైతానుడు ప్రభుత్వం మీ యొద్ద నుండి తొలగింపబడి
దేవుని ప్రభుత్వాన్ని మీరు పొందుకోవటానికి గొప్ప ఆశ. చాలా మందికి ఏమిటంటే బైబిల్ చాలా స్పష్టంగా ఒక మాట చెప్తుంది, బికాజ్ యు ఆస్క్ నాట్ యు రిసీవ్ నాట్. నువ్వు అడుగుటము లేదు కనుక నువ్వు పొందుకోవటము లేదు. అడుగుడి నీకు ఇవ్వబడును. కొన్ని మాటలు మనం ధ్యానించుకొని ఉంటుందాం. రైట్, ఇక్కడ చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండములోని 28వ అధ్యాయంలోని రాయబడిన ఆశీర్వాదములు ఒకసారి చూడండి. అందులోని ఏమున్నది? మీరు అప్పు ఇచ్చువారుగా ఉంటారు. హలో, వినిపిస్తుందా? ఏమని రాయబడి ఉందండి? అప్పు ఇచ్చదవు కానీ అప్పు చేయవు. దేవుడు నిజం చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు? మీరు ఒక ప్రశ్న అడిగారు, మీరందరూ అప్పులు చేసిన వారికి, కానీ దేవుడు తన కుమారుడికి, తన బిడ్డలకి, తన ప్రజలకి ఇచ్చిన మాట ఏమిటంట? మీరు అప్పు ఇచ్చేదారు. అనేకులకి కదా, ఒకరిక అనేక జనమునకు అప్పు ఇచ్చదు కానీ అప్పు చేయవు. ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటి? మీరే చెప్పండి, ఇప్పుడు మీ పరిస్థితి ఏమిటి? ఎందుకు ఆ పరిస్థితిని మనం దాటలేకపోతున్నాము? ఎందుకు ఈ యొక్క దరిద్రత నుండి మనం బయటికి వెళ్ళలేకపోతున్నాము? ఎందుకో తెలుసా? మనము సహాయం కోరుకుంటున్నది దేవుడి నుంచి కాదు. మనం సహాయం పొందుకోవాలని మనుషుల దగ్గర పరిగెడుతున్నాము. కాబట్టి ఈ వ్యక్తి దగ్గరికి వెళితే పలానా సహాయం, ఈ వ్యక్తి దగ్గరికి వెళితే పలానా సహాయం నాకు కలుగుతారేమో అని ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి వారు తలుపులు తడుతున్నాం. కానీ మోకరించి ఉపవాసం ఉండి, తండ్రి ఈ రాజ్యము కాదు నాయన, ప్రభువా నీ రాజ్యము నా జీవితంలోకి వచ్చును గాక అని నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా నీ రాజ్యము వచ్చే వరకు, ప్రభువా నన్ను దీవించే వరకు నేను నిన్ను విడిచి, నువ్వు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడిచి పెట్టను అన్నప్పుడు వాడు ఆశీర్వాదములు పొందుకున్నారా లేదా? యాకోబు పొందుకున్నారు. మీరు కూడా అండి, మీ యొక్క జీవితాన్ని మార్చాలంటే సైతానుడి రాజ్యములో నుండి మీరు తొలగింపబడి దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలంటే దానికి మార్గం ఒకటే, విశ్వాసము నమ్మకం. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన. అన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్మటం గొప్ప విషయము కాదండి. అన్నీ కలిగి ఉన్నవాడు దేవుణ్ణి నమ్మితే అది గొప్ప విషయము కాదు. ఏమీ లేకుండా శ్రమలు, అవమానాలు, ఇబ్బందులు, కష్టాలు, అన్ని బాధలు పడుతున్నవాడు అయినను దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాడంటే వాడంత ధన్యుడు ఈ లోకములో మరొకడు లేడు. యోబు జీవితాన్ని దేవుడు సమృద్ధిగా మార్చేశాడు. మీ జీవితాన్ని కూడా దేవుడు మార్చాలనుకుంటున్నాడు. దేవుడు బహుశా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు, మీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు, మీ నమ్మకాన్ని పరీక్షిస్తున్నాడు. నిబ్బరము కలిగి ఉండండి, ధైర్యము కలిగి ఉండండి. ప్రభువా ఏది జరిగినా అది నా మంచికే జరుగుతుందని నేను దృఢముగా నమ్ముచున్నాను, ఇది తాత్కాలికము మాత్రమే అని ఎప్పుడైతే ఈ మాటలు పలుకుతావో నువ్వు దేవుని రాజ్యాన్ని నీ జీవితంలోకి తీసుకురావడానికి చాలా అవకాశం ఉంటుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ గవర్నమెంట్స్, నీ మాట ద్వారా దేవుని రాజ్యము నీ జీవితంలోకి తీసుకురాగలుగుతావు. నీ మాట ద్వారా సైతాను నీ యొద్ద నుండి గద్దించి వాడిని పారిపోయేలాగా నువ్వు చేయగలుగుతావు. ట్రాన్స్ఫర్ ఆఫ్ గవర్నమెంట్స్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. ఇప్పుడు ప్రభుత్వాన్ని మార్చే ఆధిక్యత ఎవరి దగ్గర ఉందండి? ఎవరి దగ్గర ఉన్నది? ఓటింగ్ రైట్ ఎవరి దగ్గర అయితే ఉన్నదో వాడే కింగు. ఒక పరిపాలన చూశాడు, ఆ పరిపాలన బాగాలేదు, పరిపాలన మార్చేయాలంటే వాడి దగ్గర ఉన్న అధికారములు వాడు వాడుకున్నాడు. దేవుడు అంటున్నాడు, మీ దగ్గర ఉన్న అధికారములు వాడుకోండి, మీ కుమారులుగా, నా కుమారులుగా, నా కుమార్తెలుగా సమస్త అధికారము నేను నీకు ఇచ్చి ఉన్నాను, అది వాడుకోండి. నా ఆత్మను నీకు ఇచ్చి ఉన్నాను, నా మాట నీ నోటిలో పెట్టి ఉన్నాను, వాడండి అంటున్నాడు. నమ్మండి,
మీరు ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటే నేను మారుస్తాను, కానీ ముందుగా నన్ను నమ్మండి. ఐ విల్ చేంజ్ ద గవర్నమెంట్ ఇన్ యువర్ లైఫ్. సైతానుడు రాజ్యము నేను తొలగించి నా రాజ్యము నీ జీవితంలోకి నేను ప్రవేశింపజేస్తాను. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందామండి, తాళపు చెవులు ఎంతమంది దగ్గర ఉన్నాయో ఒకసారి తీసి చూపించండి. ఇంటి తాళాలు తీసుకురండి ఒకసారి. ఎంతమంది ఇల్లు కార్ కీస్ కాదు, ఇంటి తాళం ఒకటి తాళం నాకు, ఇంటి తాళం మెయిన్ డోర్ తాళం. రైట్ కూర్చోండి, ఇచ్చేస్తాను నేను. జాగ్రత్తగా చూడండి, ఎందుకు వేసావు తాళం బ్రదర్? ఎందుకు వేసావు తాళం? ఇంట్లో ఎవడు ఊరుకోండి బ్రదర్, తలుపు పగలు పెట్టి వెళ్ళాడ. మంచి మంచి దొంగలు ఉన్నారు బ్రదర్, సొఫిస్టికేటెడ్ దొంగలు ఉన్నారు. ఈ తాళాన్ని నువ్వు నమ్మేసినావు. చాలా గొప్ప వాళ్ళం అండి మనం కదా, చాలా గొప్ప వాళ్ళం ఉన్నాం. ఇంత చిన్న తాళం అంట నీ ఇంట్లో ఉన్న ఖరీదైన సామాన్లు అన్నిటినీ భద్రపరిచేస్తాదంట. నమ్మేసినాం మనం, ఆడెవడో అడ్వర్టైజ్మెంట్ చేసిండు ఈ తాళం పెట్టుకుంటే ఎవడ లోపలికి పోడాలి. వాడు చెప్పిన మాటని మనం నమ్మి ఈ తాళం కొనుక్కొని అదే లాక్ మనం ఇంట్లో పెట్టుకున్నాం. అయినను ఇది నిన్ను కాపాడలేదు. నిన్ను కాపాడి లేని దానిలో నువ్వు విశ్వాసము కలిగి ఉంటే నిన్ను కాపాడేవాడి దాంట్లో నువ్వు ఎంత విశ్వాసము కలిగి ఉన్నానంటే, మీరే నేను అడుగుతున్నాను ఈరోజు, కాపాడని తాలపు చెవుల్లోని మీరు పెడుతున్నారే ఇంత నమ్మకము, ఇంత విశ్వాసము. నిన్ను కాపాడేవాడిలోని ఎంత నమ్మకం పెట్టాలండి? అయ్యే పెట్టము. ఏదైనా చిన్న కష్టం వచ్చేస్తే ఎక్కడున్నావు దేవా నువ్వు, అసలు ఉన్నావా? వెంటనే దేవుడితో ఫైటింగ్, వాగ్దానం ఏమంటారు, వాగ్వాదము దేవునితో. దేవుడు అంటాడు, అరే మూర్ఖుడా, ఈ తాళంని నువ్వు నమ్ముతున్నావు, లోకాన్ని ఆకాశములు మహా ఆకాశములు భూమి మీద ఉన్న సమస్తము నేను సృష్టించిన నన్ను నమ్మలేకపోతున్నావా? ఇంత దాంట్లో ఉన్న విశ్వాసం నాలో ఎందుకు పెట్టలేకపోతున్నావు? నువ్వు పెట్టలేకపోతున్నావు కాబట్టి నీవు పొందుకోలేకపోతున్నావు అని దేవుడు సెలవిస్తున్నాడు. You trust the key more than you trust me antunadu. ee lokamulo unna ee prabhutvamuni kanugrahinchedi dushtudu anugrahinchedi advertisement chesi choopichevanni nu namuthunnavu. nee kallam mundu samudralu inta kondalu inta srushti aakashamulu adbhutalu inni unna kuda nee poorna hrudayamato nannu nammalekapothunnavu kabatti నువ్వు ఇంకా ఈ దరిద్రపు రాజ్యములోని సైతానుడు రాజ్యములోని బందీ అయిపోయి ఉన్నావు. నీ చెరసాలని నేను తెంచివేయటానికి నీ దగ్గరికి వచ్చాను. దేవుడు అంటున్నాడు, నా యుద్ధకి రా, అప్పుడు నేను నీ యుద్ధకి వస్తాను. నీ యుద్ధకి వచ్చి నీ చెరసాల్లో నీ చెరసాలలో నేను విమోచిస్తాను, నీ సంఖ్యలు నేను తెంచివేస్తాను, బంధకములో విమోచిస్తాను, నన్ను నమ్ము అంటున్నాడు దేవుడు. నా రాజ్యము నీలో ప్రవేశింపజేస్తానంటున్నాడు దేవుడు. చిన్న చిన్న వ్యర్థము లేని వాటిలో అంత గొప్ప విశ్వాసం మీరు కలిగి ఉంటే అంత గొప్ప దేవుడైనా నన్ను ఎందుకు మీరు నమ్మటం లేదు, ఎందుకు మీరు విశ్వసించటం లేదు అనే ప్రశ్న దేవుడు ఈరోజు మనకి సవాలుగా విసురుతున్నాడు. మీరే చెప్పండి బ్రదర్, ఏమైనా సంబంధం ఉందా గంత పెద్ద ఇల్లుకి గింత చిన్న తాళం? ఎంత మూర్ఖులండి మనం, దౌర్భాగ్యులు కామా మనము. దీన్నా మనం నమ్మేది, దీనికా మనం విలువిచ్చేది? ఒసే ఇంటి తాళాలు జాగ్రత్త. ఎప్పుడైనా అంటాం దేవుని వాక్యము జాగ్రత్త అని, ఎప్పుడైనా మన నోటిలో నుండి వచ్చే మాటలు ఇవేనండి ఎప్పుడైనా చెప్తామా?
నీ నోటిలో మాటలు జాగ్రత్త, నువ్వు పలికే మాటలు జాగ్రత్త. ఇంటి తాలపు చెవుల కన్నా నాశనం ఎక్కువ. నీ నోటిలో ఉన్న మాటలే నీకు కలుగ చేస్తే అనే విషయం నీకు తెలీదా? దేవుని రాజ్యంని కూడా తుడిచివేయగలుగుతాయి నీ నోట్లో ఉన్న మాటలు. తీసుకోండి బ్రదర్, తాళం ఉన్నా ఒకటే, ఈ తాళం లేకున్నా ఒకటే. ఎందుకంటే పగలు పట్టి లోపలికి వెళ్ళవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఇహలోకములో ఉన్నవాడి కన్నా నీలో ఉన్నవాడు, హల్లెలూయా, నీలో ఉన్నవాడు గొప్పవాడంట. ఆయన ఉన్నంత వరకు అంట దుష్టుని రాజ్యం నీలో ప్రవేశించకుండా నిన్ను కాపాడుతాడంట దేవుడు. నీలో ఉన్నవాడు ఇహలోకములో ఉన్నవాడి కన్నా గొప్పవాడు అంటున్నాడు. అందుకని దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను పరలోకపు ఎప్పు తాలపు చెవులు నేను నీకు ఇచ్చి ఉన్నాను. అది మత్తయి సువార్తలో చదవండి. ఎక్కడున్నదో త్వర త్వరగా చదవండి. ఏమి తాలపు చెవులు అంట? మనం భద్రంగా పెట్టుకోవాల్సింది పరలోక. ఇదిగో చదువుదామండి. పరలోక రాజ్యం యొక్క తాలుపు చెవులు నీకు ఇచ్చేది, వినండి, నీకు ఇచ్చేదను అంటున్నాడు దేవుడు. మీరు భూలోక మందు దేనినైతే, హల్లెలూయా, యూ హ్యావ్ ద పవర్, యూ హ్యావ్ ది అథారిటీ, అన్ని నీ దగ్గర ఉన్నాయంటున్నాడు దేవుడు. నువ్వు వాడటం లేదు, నువ్వు దాన్ని ఉపయోగించుకోవటం లేదు. తాలుపు చెవులు నేను నీకు ఇచ్చాను. నా రాజ్యముని ఓపెన్ చేసుకొని నా రాజ్యంలో ఉన్న వాటిని భూమి మీద తెచ్చుకోవటానికి కూడా నా రాజ్యం యొక్క తాలపు చెవులు నేను మీకు ఇచ్చాను అంటున్నాడు. టు ట్రాన్స్ఫర్ ద గవర్నమెంట్, పరలోకంలో ఉన్న మా తండ్రి నీ రాజ్యము మాకు వచ్చిన దాకా అంటే ఎలా వస్తుంది నాన్న? తాలపు చెవులు కావాలి కదా నీకు, ఇదిగో తాలపు చెవులు తీసుకో. ఐ హావ్ గివెన్ యూ ద కీస్ టు మై కింగ్డమ్. If you bind anything on earth, it shall be bound in heaven. If you lose anything on earth, it will be loosed in heaven. Intakanna adikitta, intakanna goppa krupa evarikaina unnadandi. Mimmalni adugutunnanandi, bankullo sumu pettukuntam, aa bankulu khatalu ittestaru vallu, divala ayipothayi. మీ ఇంటి తాలపు చెవులు మీ దగ్గర పెట్టుకున్నారు, అయినను తాలపు పగలు కొట్టుకొని లోపలికి వెళ్ళగలుగుతారు. ఈ లోకములో ఉన్నది ఏ తాలపు చెవు అయినా మీకు సురక్షితముని అనుగ్రహించలేదండి. నో కీ ఇన్ దిస్ వరల్డ్, ఏ తాలపు చెవు కూడా మీకు సురక్షితమైన జీవితాన్ని అనుగ్రహించలేదు. ఇదిగో నా దగ్గర తాలపు చెవు ఉన్నది, సమస్తము నేను బంధించగలిగే తాలపు చెవు దేవుడు నా చేతిలో పెట్టాడు. తన వాక్యము దేవునికి స్తోత్రం. దిస్ ఇస్ మై కీ టు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. దేవుని వాక్యము, దేవుని రాజ్యము నాలో ప్రవేశించాలంటే నాలో ఏముండాలండి? మీరే చెప్పండి. దేవుని వాక్యం. ఈ సేమ్ ఈ కీస్ తో మీరు ఆపరేట్ చేయండి. ఈ కీస్ తో మీరు దేనినైనా తెరవాలనుకుంటే అది తెరవబడవలసిందే. తట్టుడి అడుగుడి వెతుకుడి తీయబడుతుందంట. దేవుడు అంటున్నాడు, ఐ హావ్ గివెన్ యూ ద కీస్ టు మై కింగ్డమ్. మీరు భూమి మీద దేనినైతే బంధిస్తారో అది పరలోకములో కూడా. చదువుదామండి అది వచ్చిన పరలోక రాజ్యం తాలపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోక మందు దేవుని బంధించుదువో అది పరలోక మందును బంధింపబడదు. భూలోక మందు దేవుని విప్పుదువో అది పరలోక మందును విప్పబడునని అతనితో చెప్పాను. అంటే మనతో చెప్తున్నాడండి దేవుడు, నీ లేమిని, నీ కొలిమిని, కలిమిని, నీ యొక్క లోటుని, నీ యొక్క దరిద్రతను, నీ యొక్క అప్పులు భారముని అన్నిటినీ ఆయనకి ఇవ్వమంటున్నాడు. అది దేవుడు సమృద్ధిగా మారుస్తానంటున్నాడు. ఆయనని ముందుగా నమ్మండి, ముందుగా ఆయనని నమ్మండి. నిజంగా మీరు దేవుడు అని దేవుణ్ణి కొలుస్తే నిజంగా నమ్మండి. నీ పూర్ణ హృదయముతో నమ్మండి, వట్టిగా నమ్మకండి. పెదాలతో దేవుణ్ణి మీరు దేవుణ్ణి స్తుతించకండి. దేవుడని ఉట్టి వట్టి పెదాలతో పలకకండి. హృదయ లోతుల్లో నుండి, నీ అంతరంగంలో నుండి రానివ్వండి, ఎస్, ఈయననే నా దేవుడు.
నా దేవుడు నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవరు? అసలు ధనానికి ఎగ్జాంపుల్ ఏంటి ఎవరైనా చెప్పండి. నేను చెప్పాను, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ వెల్త్? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ వెల్త్? వెరీ గుడ్. మీరు అందరు ధనవంతులని నేను ప్రూవ్ చేయనా? ప్రూవ్ చేయమంటారా? సింపుల్గా ప్రూవ్ చేస్తానండి. కోటీశ్వరుడు ఎన్ని పూటలు ఫుడ్ తింటాడు? చాలా ఊరుకోండి. అంత డబ్బులు పెట్టుకొని మూడు పూటలు తింటాం ఏంటండి? పేదవాడు ఎన్ని పూటలు తింటాడు? కాకపోతే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తేడా ఉంటుంది, కానీ మూడు పూటలే కదా ఎవడైనా తింటాడు, అవునా కదా? వాడు ఫైవ్ స్టార్ హోటల్లో తింటాడు, పప్పన్నము 500 ఇచ్చి తింటాడు పిచ్చోడు. సాయి 10 రూపాయలు జాయి 2 రూపాయలు జాయి రోడ్డు మీద దొరికాడు, వాడు 150 రూపాయలు పెట్టుకొనుకుంటే వాడి దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి చేస్తుండు. అరే వాడు తాగేది గదే చాయి, నువ్వు తాగేది గదే చాయి, టైటిల్ డిఫరెంట్, అంతే, చాయ్ చాయ్నే. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అండి, మూడు పూట్ల తిని ఇంకా ఒక పూట ఎవడింట్లోనైతే అన్నము మిగిలిపోతుందో వాడంత ధనవంతుడు. ఈ లోకంలో మరి ఎవడు లేడు. దేవునికి స్తోత్రం. రేపు తింటానో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు బ్రతుకున్నందుకు దేవుడు నాకు మూడు పూట్ల తిండి పెట్టుకున్నందుకు రాత్రి వెళ్ళి ఆయన చేసిన ఉపకారములన్నిటికీ కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తాను తండ్రి. రేపు బ్రతుకుంటానో రేపు నా పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈరోజు తండ్రి నా కలంతటి నువ్వు తీర్చావు. నా అంత ఐశ్వర్యుడు, నా అంత ధనవంతుడు ఈ లోకంలో ఎవరున్నాడు అని చెప్పగలిగేవాడు ధన్యుడండి. అంతేగాని ఈరోజు తిని రేపు ఏం తిందామని ఆలోచించేవాడు అంత మూర్ఖుడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. ఉన్నారండి కొంతమంది ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తూనే లంచ్ గురించి ఆలోచిస్తారు, లంచ్ తింటుంటే డిన్నర్ గురించి ఆలోచిస్తా. దేవుడు అంటున్నాడు, నీకు ఏమీ లేకుండా, ఏ కొరత లేకుండా నీ సమస్త అక్కర్ని నేనే నీకు నా మహిమ ఐశ్వర్యము చెప్పున నేను నీకు ఇస్తాను. చదువు. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గురించి అయినను చింతింపకు. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులు ఏమిటంట, మళ్ళీ చదవండి. ఆహారము కంటే ప్రాణమును ఏమిటంట? ఆహారము కంటే ప్రాణమును మళ్ళీ చదవండి. ఆహారము కంటే ప్రాణమును. మనం చాలా సార్లు ఈ మాట విన్నాం, తిండిపోతులని విన్నాం కదండి. ఎప్పుడు ధ్యాస, ఇప్పుడు తిన్నా రేపటి తిండి గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు. అలాంటి వారు ఎప్పుడు సంతోషంగా బ్రతకలేరు. సైతానుడు పెట్టే శోధనలు ఇవే అండి. నువ్వు వాడి రాజ్యంలో బ్రతుకుతున్నావని ప్రూవ్ చేయటానికి ఇవే కారణాలండి. నీ దగ్గర డబ్బు ఉన్నా డబ్బు లేదు అని బాధపడుతూ ఇంకా సంపాదించాలి, ఇంకా సిరి సంపదను నేను పొందుకోవాలి. నీ దగ్గర ఉన్నది ఈరోజు మూడు పూట్ల కడుపు నిండుగా తినడానికి దేవుడు నీకు ఇచ్చి ఉన్నా కూడా ఆ సంతోషం నువ్వు చూడకుండా లేని వాటి గురించి నువ్వు దుఃఖపడుతున్నావే, అయితే నువ్వు దేవుని రాజ్యంలో నువ్వు బ్రతకటం లేదు, సైతానుడి రాజ్యంలో నువ్వు బ్రతుకుతున్నావు. ఉన్న దాంట్లో నువ్వు తృప్తిగా లేవంటే దేవుని రాజ్యము నీలో లేదు అని దేవుడు చెప్తున్నాడు ఈరోజు. నీ దగ్గర ఉన్న దాంట్లో నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఇచ్చి నీ దగ్గర ఉన్నది కాస్త కూడా దేవునికి తిరిగి నువ్వు ఇవ్వలేకపోతున్నావు అంటే నువ్వు దేవుని రాజ్యంలోని నువ్వు బ్రతకటం లేదు. ఆ విధవరాలు ఉన్నది కాస్త తీసుకొచ్చి ప్రవక్తుడి చేతిలో పెడితే జీవిత కాలం అంత వర్షం కురిసే వరకు అంట వారు గిన్నె పారి పొంగి పొరలి విధంగా దేవుడు ఆశీర్వదించాడంట. అదే పని దేవుడు మీ జీవితంలో చేయాలనుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, సైతానుడు చూపించే వాటన్నిటిని మీరు నమ్మకండి. వాడు ఈ లోకాన్ని చూపిస్తాడు, లోకంలో నా ఐశ్వర్యమును చూపిస్తాడు, మీరు గొప్పవారైపోవాలని ఆశ కలిగిస్తాడు. దేవుడు అంటున్నాడు, అన్ని మర్చిపోండి, అబ్రహాములాగా చెప్పమంటున్నాడు దేవుడు. నన్ను గొప్పవాడు చేయగలిగింది నా దేవుడు మాత్రమే అని సైతానుడికి మీరు చెప్పండి, అప్పుడు దేవుని రాజ్యము మీలో ప్రవేశిస్తుంది. అబ్రహాము ఆశ పడలేదు, అంత సిరి సంపద ఇస్తానని.
అన్న రాజు దగ్గర ఒక్క కాసు తీసుకోకుండా, ఒక్క రూపాయి తీసుకోకుండా, లొంగిపోకుండా, సాగిలి పడకుండా, నువ్వేంటి నాకు ఇచ్చేది, నా దేవుడు నన్ను గొప్పవాడు చేస్తాడని దేవుడిని ఎప్పుడైతే ఘనపరిచాడో అబ్రహాము చాలా ధనవంతుడుగా ఆశీర్వదింపబడ్డాడు. దేవునికి ఇస్తాడు, ఈ రాజ్యం నీకు ఇచ్చేది పక్కన పెట్టండి, ఈ రాజ్యం ఇచ్చేది అంతా మాయే, అంతా మోసమే, అంతా దగ దేవుడు ఇచ్చేది మాత్రమే న్యాయమైనవి, సంతోషకరమైనవి, సమాధానముతో కూడినవి. అందుకనే దేవుని దగ్గరికి వెళ్ళండి. ఈ లోకము చూపించే ఆశ లోబడకండి, దేనికి లోబడకండి. నిన్న పోయిన ఫ్రైడే వెడ్నెస్డే యూత్ మీటింగ్లో చెప్పాను, ఉద్యోగం దొరికితే నేను సెటిల్ అయిపోతాను అనే ఆశ ఎవరు కలిగిస్తారో తెలుసా? చెప్పండి. ఎందుకంటే దేవుణ్ణి మర్చిపోయి నువ్వు ఉద్యోగం మీదే నమ్మకం పెడతావు కాబట్టి ఆ ఆశ కూడా, ఆ దురాశ కూడా సైతాడు నీ మనసులో పెట్టిస్తాడు. నాకు జాబ్ వస్తే నేను సెటిల్ అయిపోతాను, నేను మరుసటి రోజు చచ్చిపోయాడు అంటవాడు. జరిగాయండి, అబద్ధాలు కావు. ఉద్యోగం పొందుకున్న తర్వాత కొన్ని దినముల తర్వాత చచ్చిపోయాడు. ఎవరైతే ఈ ఉద్యోగం నన్ను కాపాడుతుంది అనుకున్నాడో వాడు ప్రాణాలు పోయాయంట. రోడ్డు మీద ఎంతో మంది అలాగే ఉద్యోగాలు పొందుకొని యాక్సిడెంట్లో చచ్చిపోయారు. వాళ్ళు నమ్ముకున్నది ఏంటో తెలుసా? ఈ లోకంలో నాకు ఒక సేఫ్టీ ఉంటే ఆ సేఫ్టీ నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. అమ్మా, ఈ సేఫ్టీ ఏది ప్రొటెక్ట్ చేయదు. దేవుని రాజ్యమే మనల్ని కాపాడగలుగుతుంది, దేవుడే మనల్ని కాపాడగలుగుతాడు. నీ ఉద్యోగం కాదు, నీ సిరి కాదు, నీ సంపాదన కాదు, దేవుని యందు విశ్వసించాలి. రెండే రెండు పనులు చేయమంటున్నాడు దేవుడు, నన్ను నమ్మండి. ఇఫ్ యు వాంట్ మై గవర్నమెంట్ టు ట్రాన్స్ఫర్ ఇన్ టు యువర్ లైఫ్, ట్రస్ట్ మీ అంటున్నాడు. నన్ను నమ్మండి, నన్ను విశ్వసించండి, నీ విశ్వాసము ప్రకారం నీకు జరుగును. Be it done to you according to your faith. అని దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. అమ్మా, ఉద్యోగం నీ లైఫ్ సెటిల్ చేసేస్తే దేవుడు ఎందుకమ్మా? మీరే చెప్పండి, ఉద్యోగాలు మీ జీవితాలు సెటిల్ చేసేస్తాయని నమ్మకం కలిగి ఉన్న ఇక్కడ అందరు కలిగి ఉన్నారు కాబట్టి దేవుడిని విడిచిపెట్టేయండి. ఇంకా దేవుడు ఎందుకు? ప్రభువా, ఏది ఉన్నా ఏది లేకపోయినా తండ్రి నీ ఉంటే నాకు చాలు, నీ తోడు నాకు చాలు అని చెప్పగలిగే కృప పొందుకున్నవాడు ధన్యుడు నిజంగా ఈ లోకంలో. లెట్ అస్ ట్రాన్స్ఫర్ ఇన్ మన జీవితాన్ని ఈ ప్రభుత్వంలో నుండి దేవుని ప్రభుత్వంలోకి నడిపించుకుందాం. దానికి చేయగలిగింది ఒకటే, విశ్వాసము. ఇబ్రీయులకు రాసిన పత్రిక 11:1 చదువుకుందాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వారి యొక్క, ఏం కావాలంట విశ్వాసులకి? ఏం కావాలంట? నిరీక్షణ కావాలి. ఫాస్ట్ ఫుడ్స్ కాదండి, ఇన్స్టెంట్ నూడిల్స్ కాదండి, అన్ని వెంట వెంటనే అయిపోవటానికి. మంచి వంటలు తినాలంటే టైం పడతాదా లేదా? మీరే చెప్పండి. ఇప్పుడు మీ భార్యని తొందర పెట్టారు అనుకోండి, ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? వంట అంతా మార్చి మచ్చి నీ చేతులు కంగారు పెట్టారు కదా, ఇప్పుడు తినండి. దేవుడు కూడా అదే అంటున్నాడు, నన్ను పని చేయనివ్వు నీ జీవితంలో, నా రాజ్యము నీ జీవితంలో కట్టే తీరుతాను అంటున్నాడు దేవుడు. కానీ నీవు ముందు నాకు పర్మిషన్ ఇవ్వు, నా రాజ్యము నీ జీవితంలోకి తీసుకురావడానికి పర్మిషన్ ఇవ్వు, నీ పర్మిషన్ లేదు నేను ప్రవేశించలేను నీ జీవితంలో అని దేవుడు సెలవిస్తున్నాడు. అలా మీ అంటున్నాడు, నీ జీవితంలో నన్ను పని చేయడానికి అవకాశము కలుగ చేయాలని దేవుడు చెప్తున్నాడు. అలా మీ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఐ విల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ అండ్ ఐ విల్ బ్రింగ్ మై కింగ్డమ్ ఇన్ యువర్ లైఫ్ అంటున్నాడు దేవుడు. నా రాజ్యము నీ జీవితంలోకి తీసుకొస్తాను, నా రాజ్యములో అనారోగ్యము లేదు, బాధ. దేవుడే అన్నాడండి ఇశ్రాయేలు, మీ మధ్యలో అనారోగ్యము ఉండనే ఉండదు అని దేవుడు మాట ఇచ్చాడండి. వాస్తవం చెప్తున్నాడండి దేవుడు. దేవుడు అబద్ధం ఆడటకు మానవుడు కానే కాడు. చదువుదామండి హిబ్రూస్ 11:1. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఇన్నవనటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైన వాటివి అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువు, అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నావంట. అదృశ్యమైనవి ఉన్నవాటిగా అంట, ఉన్నవనుట అంటే చెప్పండి,
నాకు సంఘం మాట్లాడాలి. కనపడనిది ఇఫ్ యు సీ యు విల్ బిలీవ్ కదండి. సహజంగా మనిషి యొక్క తత్వం ఏమిటండి, కనిపించిన దానినే నమ్ముతాడు. కానీ దేవుడు అంటున్నాడు, కనిపించని దానిని నీకు కనిపించేలాగా నేను చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రము. దేవుని రాజ్యం ఎప్పుడైతే నీ జీవితంలోకి ప్రవేశిస్తాడో, సూపర్ న్యాచురల్ బ్లెస్సింగ్స్ నువ్వు పొందుకుంటావో, ఆత్మీయతను పొందుకుంటావో, లేని వాటిని కూడా నువ్వు చూడగలుగుతావు, చూచి దానిని ఈ లోకంలో రప్పించుకోగలుగుతావంట. దేవునికి స్తోత్రము. అంత శక్తి నీలోనే ఉన్నదంట, అంత సామర్థ్యము నీలోనే ఉన్నదంట, అంత ఆధిక్యత, అంత బలము అన్ని నీలోనే ఉన్నాయి. కానీ నీవే దేవుని రాజ్యానికి ఆటంకముగా నిలబడి ఉన్నావు ఈ దినము. ఆయన రాజ్యము నీలో ప్రవేశింపకుండా లోకానుసారమైన జీవితాన్ని, ఈ ఆశలు చూపిస్తున్న జీవితం వెనకాల పరిగెడుతున్నావు కాబట్టి దేవుని రాజ్యము నువ్వు పొందుకోలేకపోతున్నావు. ద ట్రాన్స్ఫర్ ఆఫ్ గవర్నమెంట్స్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. అందుకనే దేవుడు అంటున్నాడు, బిలీవ్ మీ, ట్రస్ట్ ఇన్ మీ, నేను నిన్ను ఏమాత్రము విడవను. చెప్పండి, నాకు వినిపించలేదు. మరి మీరెందుకు విడిచిపెడుతున్నారండి దేవుణ్ణి? మీరెందుకు విడిచిపెడుతున్నారు? నాకు ఒక్క కారణం చెప్పండి. దేవుని రాజ్యాన్ని కాదని ఈ లోకపు రాజ్యాన్ని వెంబడించడానికి ఒక కారణం నాకు చెప్పండి. ఒక్క కారణం నాకు చెప్పండి. ఈరోజు దేవుని రాజ్యం కన్నా ఈ లోకము కనిపించేవే శ్రేష్టం అన్నవారు ఎవరైనా ఒకసారి చెయ్యి నాకు చెప్పండి. మరి చెయ్యి ఎత్తనప్పుడు ఎందుకు ఈ ఆశలకి మీరు లోబడిపోతున్నారో? సైతానుడు రాజ్యములు అంత మోసము దగ అని తెలిసి కూడా వాటినే ఎందుకు వెంబడిస్తున్నారు మీరు? దేవుడు అంటున్నాడు, నా యొద్దకి రండి, అప్పుడు నేను మీ యొద్దకి వస్తాను అంటున్నాడు. యాకోబు గ్రంథములోనైనా మనం చదువుకున్నది వెడ్నెస్డే, జేమ్స్ 1లోని చూడు, యాకోబు గ్రంథంలో నాలుగో అధ్యాయం 8వ వచనం, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అంతే, చాలా సింపుల్ అండి. దేవుని యొద్దకి మీరు రండి, ఆయన నీ యొద్దకు వచ్చినంటే ఆయన రాజ్యము కూడా నీ యొద్దకి. చెప్పండమ్మా. లేదు ప్రభువా, ఈరోజు మధ్యాహ్నం షోకి వెళ్ళాలి ప్రభువా కదా, ఈరోజు చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి ప్రభువా, సంఘానికి ఇప్పుడు టైం లేదు, ఎందుకంటే బిజినెస్ ప్రపోజల్ ఏదో వచ్చింది ప్రభువా, దానికి నేను ప్రాధాన్యత ఇవ్వాలి కాదు ప్రభువా. లోకాశ అంటే ఎంతసేపు సైతానుడు లోకమనే, సైతానుడు ఈ లోకంలో పెట్టిన వాటి ఆశలకి లోబడిపోవటమే. కానీ దేవుడు అంటాడు, అవన్నీ అంతా ఒక మాయ. ఒకరోజు మీరు ఈ లోకముని విడిచిపెట్టి చచ్చిపోయినప్పుడు, మరణించినప్పుడు వాడు ఇచ్చినది ఒక్కటి కూడా ఈ లోకము నుండి మీరు తీసుకొని వెళ్ళలేరు అంటున్నాడు దేవుడు. అంత ఆశ చూపించి మీ జీవితములతో ఆడుకొని మీ జీవితాన్ని నాశనం చేసి, ఒక బానిసలుగా మిమ్మల్ని చేసేసి, అప్పులు పాలు చేసేసి, కష్టాల్లో నెట్టేసిన తర్వాత మీకు చివరిగా వాడు ఏమి ఇచ్చాడు? వట్టి చేతులతోనే కదా మీరు పైకి వెళ్ళింది. ఆ వట్టి చేతుల కోసమే నన్ను విడిచిపెడతారా? కానీ దేవుడు అంటున్నాడు, నా యొద్దకి రండి, నీ గిన్నె పారి పొంగి పొర్లు విధముగా నేను మారుస్తాను, వట్టి చేతులతో ఈ లోకం నుండి మీరు వెళ్ళరు, అనేక మందిని నా తట్టుకు తీసుకొచ్చేలాగా మిమ్మల్ని నడిపిస్తాను, మనుషులు పట్టే జాలాలుగా నేను మార్చే ఈ లోకం నుండి నా లోకానికి నేను తీసుకొని వెళతాను అన్నాడు. ఎంత కృప మనం పొందుకున్నాము, ఎంత ఆధిక్యత. అందుకనే అంటున్నానండి, ఇఫ్ యు వాంట్ గాడ్స్ కింగ్డమ్ ఇన్ యువర్ లైఫ్, యు హ్యావ్ టు ట్రస్ట్ గాడ్. దేవుని రాజ్యము నీలో ప్రవేశించాలి, దేవుని రాజ్యములో నిత్యము నువ్వు జీవించాలి అంటే దేవుడు ఏమంటున్నాడంటే, యు డ్రా క్లోజ్ టు మీ అండ్ ఐ విల్ డ్రా క్లోజ్ టు యు. దేవునికి సమీపముగా వెళ్ళటానికి ఒకటే మార్గము, ఒకటి ప్రార్థన, రెండోది వాక్యము.
ఈ రెండు నీ జీవితంలో ఉన్నంత వరకు దేవుని రాజ్యం నీతో ఉంటుంది. సమాధానం, సంతోషం, సమృద్ధి, కృప, అన్ని ఆశీర్వాదములు, దీవుళ్ళు ఆయన నీకు ఎల్లప్పుడూ కలుగ చేస్తాడు. మరి ఈ సమయంలో అడుగుదాము ప్రభువా, తండ్రి నీ రాజ్యములో నన్ను ప్రవేశింపచేయి ప్రభువా. నువ్వు నాకు తాలపు చెవులు కూడా అనుగ్రహించావు తండ్రి నాయన. తప్ప ఈ లోకంలో ఉన్న తాలపు చెవులు నాకు ఏ సంతోషము కలుగ చేయటం లేదు. ఈ తాలపు చెవులు పట్టుకున్నానే ఈ తాలపు చెవులు వెనకాల 25 లక్షల అప్పు ఉంది ప్రభువా. ఈ తాలపు చెవు ఏదైతే పట్టుకున్నానో, ఈ కార్ తాలపు చెవులు ఏదైతే పట్టుకున్నానో, 20 లక్షలు 10 లక్షలు అప్పు కట్టలేకపోతున్నాను ప్రభువా. ఈ లోకము అనుగ్రహించిన ప్రతి తాళం వెనకాల అప్పులే ఉన్నాయి, కానీ నువ్వు అనుగ్రహించిన తాలపు చెవులు విడుదల తప్ప ఏది లేదు ప్రభువా నా జీవితంలో. నువ్వు అనుగ్రహించిన తాళములో శక్తి ఉన్నది, బలం ఉన్నది, కృప ఉన్నది, కనికరం ఉన్నది, క్షమాపణ ఉన్నది, అన్నీ ఉన్నాయి ప్రభువా. నేను విడుదల కావటానికి, స్వతంత్రంగా జీవించడానికి నీ తాళపు చెవు నాకు అనుగ్రహించు ప్రభువా. ఈ లోకంలో ఏ తాళపు చెవు నేను పట్టుకున్న అప్పుల పాలైపోతున్నాను ప్రభువా. ఇదిగో ఈరోజు నీ వాక్యం అనే ఈ తాళపు చెవు నేను పట్టుకుంటున్నాను, విశ్వాసం అనే తాళపు చెవు నేను పట్టుకుంటున్నాను, నమ్మకం అనే తాళపు చెవు నేను పట్టుకుంటున్నాను, ప్రార్థన అనే తాళపు చెవు నేను పట్టుకుంటున్నాను. తండ్రే నన్ను కనికరించు ప్రభువా, నా అప్పుల నుంచి నన్ను విడిపించు ప్రభువా, నా శ్రమల నుండి నన్ను విడిపించు ప్రభువా, నా అవమానాల నుండి నన్ను విడిపించు ప్రభువా, నా బంధకము నుండి నన్ను విడిపించు ప్రభువా, తండ్రి విమోచించు ప్రభువా. ఈ సిగ్గు నేను భరించలేకపోతున్నాను ప్రభువా. ఇదిగో నీ తాళపు చెవులు నాకు ఇవ్వు ప్రభువా. ఇదిగో నా దగ్గర ఉన్న తాళపు చెవులు అన్ని తండ్రి నేను పక్కన పెడుతున్నాను. ఎల్లప్పుడూ నీ తాళపు చెవు నా చేతిలో ఉన్నట్టు కృప నాకు దయచేయండి. ఎందుకంటే భూమి మీద నేను దేనినైతే బంధిస్తానో, నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఈ అంధకారపు శక్తిని నేను ఇంత బంధించగలుగుతాను ప్రభువా. అంత గొప్ప తాళపు చెవులు నాకు అనుగ్రహించావు ప్రభువా. ఈరోజు అడుగుతున్నాను తండ్రి, ఇంతకాలం బట్టి తాళపు చెవులు, అప్పులు పాలు చేసే తాళపు చెవులు పట్టుకున్నాను, విడుదల చేసే తాళపు చెవులు ఎల్లప్పుడూ నా చేతులనే కాదు, నా నోటిలో, నా హృదయంలో కూడా దాచుకునే కృపని నాకు దయచేయి తండ్రి అని ప్రార్థించండి. దయచేసి ఎవరు మౌనంగా ఉండకండి, అడగండి తండ్రి, గివ్ మీ ద కీస్ టు యువర్ కింగ్డమ్, టు ఎంటర్ ఇన్ టు యువర్ కింగ్డమ్ అండ్ టు టేక్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇన్ యువర్ కింగ్డమ్ అండ్ టు బికమ్ అ బ్లెస్సింగ్. నీ రాజ్యములో నేను ప్రవేశించి ఆ తాళపు చెవులతో అక్కడ ఉన్న వాటిని నేను పొందుకొని అనేకులు లేని వారికి ఇచ్చే ఆశీర్వాదకరమైన పాత్రగా నన్ను మార్చు తండ్రి. ఐ నీడ్ యువర్ కీస్ టుడే తండ్రి. నీ రాజ్యము నాకు కావాలి ప్రభువా, నీ రాజ్యము నా జీవితంలో వచ్చును గాక నాయన తండ్రి. ఈ లోకములో మునుపు నీ రాజ్యము నా జీవితంలోకి వచ్చును గాక అని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. గాడ్ గివ్ మీ ద కీస్, గివ్ మీ యువర్ అథారిటీ అండ్ యువర్ పవర్ టు ఆపరేట్ ద కీస్ నాయన తండ్రి. నీ తాళపు చెవులు ఆపరేట్ చేసే శక్తిని, ఆధిక్యతను, కృపని నాకు దయచేయండి నాయన ప్రభువా అని నేను ప్రార్థిస్తున్నాను. ఎవరు మౌనంగా ఉండకండి, దయచేసి అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు దేవుని దగ్గర. మీ కొరత, మీ లేమి అన్ని పెట్టండి, మీ దరిద్రతను, యావత్తు అప్పులు. ఆ స్త్రీలు ఏ విధంగా చచ్చిపోదామనుకున్నారు, అప్పులు పాలైపోయి వారు ఇక్కడ ఈ లోకంని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నారు, దేవుని చేతిలో వారంతా పెట్టినప్పుడు దేవుడు వట్టి ఖాళీ గిన్నెని కూడా ఆశీర్వాదకరముగా మార్చేశాడు. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, మీ దగ్గర ఉన్న వట్టివి ఖాళీగా ఉన్నాయా, సిగ్గుపడుతున్నారు వాటిని చూచి. అయితే దేవుడు అంటున్నాడు, భయపడకుడి, నా యొద్దకి రండి, నా యొద్దకు వచ్చిన వారిని నేను ఏమాత్రము త్రోసివేయనంటున్నాడు. సమృద్ధిగా మీ జీవితాన్ని నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. మౌనంగా ఉండకండి, అడుగు వానికి ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. నా ఈ ప్రోగ్రాం చూస్తున్న వారు, నా తల్లి ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా నా తల్లి ఈ మాటలు వింటున్న వారి జీవితంలో నీ సమృద్ధి కలుగును గాక, ప్రతి దరిద్రత కొట్టి వేయబడును గాక. నాయన వారు ఆశీర్వదింపబడి వారు అనేకులకి దీవెనకరముగా, అప్పు ఇచ్చేవారుగా నాయన వారు మార్చబడును గాక అని నేను ప్రార్థిస్తున్నాను నా తండ్రి. లార్డ్ ఐ ప్రే నాయన తండ్రి, వారి చేతిలో నీ తాళపు చెవులు వారికి అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప కార్యాలు, గొప్ప సూచక్రియలు చేసేవారుగా వారి జీవితాన్ని మీరు మార్చివేయండి ప్రభువ. నిత్యము నీ రాజ్యంలో బ్రతికే కృపని నీ బిడ్డలకి దయచేయండి. ఈ లోకము చూపించే ఆశలకి లోబడకుండా, సైతానుడి యొక్క కుయుక్తులకి లోబడకుండా ప్రభువ, వాటిని ఎల్లప్పుడు తరిమివేస్తూ కత్తిస్తూ నాయన ప్రభువ నీ సన్నిధిలో నాయన తండ్రి వారు బ్రతికే కృపని వారు పొందుకునేలాగా
నాయన తండ్రి, కృపని వారికి దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన దీవించండి ప్రతి బిడ్డని నాయన ప్రభువా, ఆశీర్వదించండి. ఇక్కడ ఉన్న వారందరికీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత పొందుకునేలాగా కృపని వారికి దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. లెట్ దేర్ ఫాదర్ మార్నింగ్ లెట్ దేర్ సారో బి టర్న్డ్ ఇంటు జాయ్. ఇదిగో రాత్రి పడిన దుఃఖము ఉదయ కాలము సంతోషముగా మార్చబడుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యువర్ జాయ్ ఇస్ కమింగ్, యువర్ జాయ్ ఇస్ అట్ హ్యాండ్. ఇదిగో రాత్రి దుఃఖము ఈ దినము నా సన్నిధికి వచ్చి ఉన్నారు కాబట్టి దేవుడు అంటున్నాడు దాన్ని సంతోషముగా నేను మార్చబోతున్నాను. దేవునికి స్తోత్రము. దేవుడు అబద్ధమాటకు మానవుడు కాడు, పశ్చాత్తాప పట్టుకు నరపుత్రుడు కానే కాడు. ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా దేవుడు అంటున్నాడు. నన్ను నమ్మండి, మీరు అడగక మునిపే మీకు ఏదైతే అవసరం ఉందో అది నాకు బాగా తెలుసు. మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు నమ్మకముతో రండి, సందేహముతో ద్వియ మనసుతోని రాకండి అంటున్నాడు దేవుడు. సంకోచిస్తూ నా దగ్గరికి రాకండి, నేను చేయగలిగిన సామర్థ్యుడైన దేవుణ్ణి అంటున్నాడు. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఫర్ యూ, దెర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్.